हाय अंडी, नमस्ते. वेलकम बैक टू अवर चैनल लक्ष्मी श्रीनिवास व्लॉग्स. ఈ వీడియో వచ్చింది సోవర్ణుడు పిండి వంటలు తయారీ చేసినప్పుడు తీసిన వీడియో అండి. కానీ ఈ వ్లాగ్ వచ్చి సంక్రాంతి రోజు వ్లాగ్. ఈ అరిసెలు తయారు చేసినప్పుడు మాత్రమే నేను వీడియో తీసుకోగలిగానండి. ఆ రోజు మాత్రమే వెళ్ళాను. తర్వాత పొంగడాలు జంతికలు సున్నుండలో చేసినప్పుడు నేను వీడియో తీయలేకపోయాను. అందుకని ఈ వీడియో చిన్న వీడియో. ఇక్కడ అరిసెలకి పాకం రెడీ అవుతుందండి. చూసారా, ఇక్కడ అరిసెల పాకం రెడీ అయిపోయింది అన్నమాట అండి. ముదురు పాకం వచ్చింది. వాటర్లో వేసుకుని ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలంటండి. ఇలా ముదురుపాకం జీడిలాగా వచ్చాక రెడీ అయినట్టు అనమాట అండి. నేను చూసారా ఏం చేస్తున్నానో. ఇక్కడ చూసారా పాకం రెడీ అయిపోయింది కదండి, ఇందాక చూపించాను. ఇప్పుడైతే పిండి వేసుకుంటున్నారు. పిండి వేసుకోగానే ఒకళ్ళు వేయడం, ఒకళ్ళు ఇలా కలయబెట్టాలంటండి, లేకపోతే పాకం అనేది గట్టిపడిపోద్దంట. వెంటనే పిండి అయితే వేసేస్తుంది మా అమ్మ. మా నాన్నగారేమో ఇలాగా కలయబెడుతున్నారండి. ఇలా కలపాలంటే చాలా బలం కావాలండి. మా నాన్నగారు కలపోయి కలిపి ఆగాక చూడండి, మా పెద్ద బాబు నేను కూడా కలుపుతాను అన్నాడు, కలపలేకపోతున్నాడు. అదే ఫన్నీ కామెంట్ జరుగుతుంది ఇక్కడ. ఇక్కడ చూసారా మా నాన్నగారు ఎంత స్ట్రాంగ్గా తిప్పుతున్నారు. మా నాన్నగారు రైట్ హ్యాండ్ అయితే ఒక యాక్సిడెంట్లో చాలా దెబ్బ అయిందండి, లేకపోతే ఇంకా స్ట్రాంగ్గానే ఉండేవారు. అది ఏమంటే గుణపం గుచ్చుకుంది అనమాట అండి. సైడ్ నుంచి వీపులో వరకు గుచ్చుకుంది. అది చాలా పెద్ద ఆపరేషన్ అయితే జరిగింది. 1 మంత్ అయితే ఐసీయూలో ఉన్నారు. దేవుడి దయ వల్ల ఇప్పుడంతా ఓకేనండి. చూసారా గిన్నెలో పిండి అయితే కలిపేశారండి. ఇలా కొంతసేపు ఆగాక అరిసెలు అయితే వేసుకుంటున్నారు. మూత అయితే కంపల్సరీ అంటండి. మూత పెట్టకపోతే పిండి అనేది గట్టిపడిపోతుందంట. ఇలాగా చూసారా కవర్ మీద స్ప్రెడ్ చేస్తుంది, అలా స్ప్రెడ్ అవ్వదంట. కొద్దిగా ఆయిల్ వేసుకుని చేతికి స్ప్రెడ్ చేస్తూ ఉన్నదన్నమాట అండి. అరిసెలు వంట అయితే కంప్లీట్ అయిందండి. ఇప్పుడు వచ్చండి సంక్రాంతి రోజున తీసిన బ్లాగ్ అండి. ఇవైతే నేను సంక్రాంతికి వేసిన ముగ్గులు అన్నమాట అండి. ఇవైతే మేము తయారు చేసుకున్న పిండి వంటలు అన్నమాట అండి, జంతికలండి. ఇవి వచ్చండి పొంగడాలు. వీడియో తీసుకోవడం కొద్దిగా లేట్ అయిందండి, అందుకని హాఫ్ అవ్ అయిపోయినాయి అప్పుడే.
ఇవ్వచ్చండి అరిసెలు, మామూలు అరిసెలు అన్నమాట అండి. ఇవొచ్చి నువ్వుల అరిసె అండి, నువ్వు పప్పు అరిసె. ఇవ్వమ్మానండి మినప సున్నుండలు, మీరు కూడా చేసుకుంటారండి మినప సున్నుండలు. ఇవొచ్చండి మినుములు తీసుకొచ్చి ఇసిరుతారన్నమాట అండి, వేపేసి. ఇసిరాక పొట్టు బద్ద అనేది కట్ అవుతుందండి, అది చెరికేసి అప్పుడు మిల్లుకి పంపిస్తారన్నమాట అండి. ఇది అంతా చాలా పెద్ద ప్రాసెస్. తర్వాత వచ్చండి ఇది సంక్రాంతి రోజున పెద్దలు పెట్టుకుంటారు కదండి, ఆ వీడియోస్ అన్నమాట అండి. ఇదైతే మా ఫోటోషూట్. సంక్రాంతి రోజున పెద్దలకు పెడతాం కదండి, అప్పుడు తయారు చేసుకున్న వంటలు అన్నమాట అండి. మా అమ్మ తయారు చేసింది. ఇవి వచ్చి పులిహోర, అదేమో అటుకులు బెల్లం, ఇది ముద్దపప్పు, ఇవేమో గారెలు అండి, ఇది వచ్చి వైట్ రైస్, ఇది వచ్చి పరమాన్నం అండి. ఇక్కడ వచ్చి కలగూర అంటారు కదండి, అన్ని కూరగాయలు వేసి కలగూర వండారు. ఇవి చూసారా పనసాకులు ఎలా ఉన్నాయో డిజైన్గా చూపిస్తున్నాను అందుకే మీకు. ఈయన వచ్చి మా తాతయ్య గారండి, నానమ్మ. తాతయ్య గారు నానమ్మకి కాకుండా ఇంకా వాళ్ళ తాతయ్య గారు వాళ్ళ నాన్నగారికి అలా పెట్టారన్నమాట అండి, ఒక ఐదుగురికి. ఇక్కడ వచ్చి మావయ్య గారు, అత్తయ్య గారు. మేము కూడా మా అయ్యగారు అత్తయ్య గారికే కాకుండా మా అయ్యగారు వాళ్ళ నాన్నగారికి కూడా పెట్టామండి, ఎందుకంటే మా అయ్యగారు ఉన్నప్పుడు కూడా మా నాన్నగారికి పెట్టమ్మా అనేవారు, అందుకనేసి అలా పెట్టానమాట అండి. అందరికీ భోజనం పెట్టామండి, అందరూ వచ్చి సంతృప్తిగా భోజనం చేసి మా అందరినీ దీవించి వెళ్తారని ఆశిస్తున్నానండి. ఇక్కడ మా లిటిల్ ఏంజల్స్ది ఫోటోషూట్ అయితే జరుగుతుందండి, వీళ్ళు మీకు హ్యాపీ పొంగల్ చెప్తున్నారు. నాకు జళ్ళు అయితే వేయడం రాదండి, కాకపోతే ఆ రోజు వీళ్ళకి నేనే జళ్ళు వేశాను, అదే చూపిస్తున్నాను ఇక్కడ. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్. సంక్రాంతి అంటేనండి ముగ్గులు, గొబ్బిళ్ళు, కోడిపందాలు, ఇవి లేకుండా లేదు కదండి సంక్రాంతి అంటే. అందుకే కోడిపందాలు కూడా వీడియో పెడుతున్నానండి, చూడండి.
చూసారా కోడిపందాలు ఎంత చక్కగా జరుగుతున్నాయండి. ఒక్కొక్క కోడ వచ్చేయండి 1 లక్ష 2 లక్షలు అలా ఉంటుందంట అండి. బెట్టింగ్లు కూడా ఒక 25,000 50,000 అలా ఉంటుందంట. ఇప్పుడొచ్చి గాలిపటాలు వేసే టైం అనమాట అండి. ఇది మా చిన్న రాసుకెళ్ళి గాలిపటం తెప్పించింది అనమాట అండి. అదే మీకు చూపిస్తుంది అనమాట. పెద్దమ్మ వీడియో తీయి యూట్యూబ్లో పెట్టుకుందు అంటుంది అనమాట అండి. అదే డిస్కషన్ జరుగుతుంది. పదండి మేడం మీదకి వెళ్ళి వీళ్ళు గాలిపటాలు ఎలా వేస్తున్నారో చూద్దాం. ఈ గాలిపటం వచ్చి మా చిన్నదానండి మహి. వాళ్ళ అన్నయ్య ఎగరేస్తున్నాడు అన్నమాట అండి. అయితే గాలి అయితే సరిగ్గా లేదనమాట. అది వచ్చి మొక్కలో చిక్కుపోద్ది చూస్తుండండి. చూసారా మొక్కలో చిక్కుపోయి ఉండిపోయింది రావట్లేదు. ఇది చూసారా చిక్కడబాదు మా నాన్నగారు వేశారండి. ఇలా మేడ మీదకి పాకించారు. ఎంత బాగా వస్తున్నాయి చిక్కడికాయలు. రోజు చాలా చిక్కడికాయలు వస్తాయండి. చుట్టుపక్కల వాళ్ళకి పంచిపెడతా ఉంటారు వాళ్ళ వండుకున్నదే కాకుండా. కనుపు చిక్కడు అంటారు కదండి అదే అనుకుంటా. ఈ రకం చాలా ఎక్కువ చిక్కుడు కాపు అయితే కాసింది ఈ సంవత్సరం. మా నాన్నగారికి కూడా మొక్కలు అంటే ఇష్టమండి. అలాగే నాకు కూడా. అందుకే నా టెర్రస్ గార్డెన్ అనేది ఏర్పడి ఉంటుంది. చూసారా ఓవర్ వ్యూ అయితే ఇలా ఉందండి చిక్కడిపాదు. ఈ పక్కన చూసారా గోడ పక్కన ఖాళీ సైట్లో కూడా మొక్కలు అనేది వేస్తారు మా నాన్నగారు పువ్వుల మొక్కలు. ఇక్కడ చూసారా మా మహితలాస్య కోపించింది అనమాట అండి. తన కైట్ మొక్కల్లో ఇరికించాడని ఇప్పుడు బబితలాస్య కైట్ ఎగరేస్తున్నాడు అనమాట అండి. అందుకుని హట్ అయింది. ఫేస్ అలా పెట్టుకొని తన ఒక్కదే ఆడుకుంటుంది. అలా చూస్తుంది చూసారా పైకి. వాళ్ళ అక్క కైట్ ఏమైందో చూస్తూ ఉండండి స్కిప్ చేయకుండా. అబ్బా చాలా బాగా ఎగురుతుంది కదండి. పై వరకు వెళ్తుంది అనుకుంటున్నారా? చూస్తూ ఉండండి ఎక్కడి వరకు వచ్చి వెళ్తుందో. అదిగో చూడండి మహితలాసే కైట్ దగ్గర వచ్చి ఇరుక్కుంది అనమాట అండి బబితలాసే కైట్ కూడా. గాలి సరిగ్గా వేయక కైట్లు అయితే అలా ఇరుక్కున్నాయండి ఇద్దరుగాని. ఇంకా చరణ్దే రుతిక్ది కైట్లు అయితే ఎగరేయలేదన్నమాట అండి గాలి సరిగ్గా వేయట్లేదని. ఇక్కడ వచ్చి మళ్ళీ గేమింగ్లోకి దిగిపోయాం. స్తంభాలాటకి పంటలు వేస్తున్నాం అన్నమాట అండి.
మీరందరూ ఎలా ఎంజాయ్ చేస్తారండి సంక్రాంతికి పిల్లలతో? నేనైతే ఇలాగా ఎంజాయ్ చేశానండి. మీలో ఎంతమందికి తెలుసండి ఈ ఆట? మేడమతో కూడా స్తంభాల ఆట ఆడుకోవచ్చు అని. మేమైతే ఇలా ఆడుకుంటామండి. మా బబితలాసియ దొంగ అనమాట, ఇప్పుడు చాలా కష్టపడి ఆడింది. ఇక చూసారా మా పెద్దబాబు అవుట్ అయ్యాడు. ఇక్కడ చూసారా నేను అవుట్ అయ్యాను, దొంగ పెట్టవలసి వచ్చింది. నన్ను ఒక ఆట అయితే ఆడుకున్నారు వీళ్ళ నలుగురుని. చూసారా మా చిన్నది కూడా ఎంత బాగా ఆడేస్తుందో. ఎవరో దొరకపోయేసరికి నాకు నేర్చుకు వచ్చి కూర్చున్నాను అన్నమాట అండి. మీ అందరికీ నచ్చిందండి ఈ వీడియో. మళ్ళీ మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. ఆ వీడియో వచ్చి మా అమ్మగారి ఊర్లో జాతర అన్నమాట అండి, కనుమ రోజు జాతర జరిగింది. ఆ వీడియో అప్లోడ్ చేస్తాను, తప్పకుండా వాచ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి, వీళ్ళ ముగ్గురు షర్ట్లు ఎలా ఉన్నాయండి? మామ్ అండ్ డాటర్ డ్రెస్సులు లాగా డాడ్ అండ్ సన్స్ డ్రెస్సులు అనమాట అండి. నేనే సెలెక్ట్ చేశాను, ఎలా ఉన్నాయి కూడా చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.